హలో బ్రదరు, ఇప్పుడు విండోస్ లో ఫోల్డర్స్ గురించి బేసిక్ నుంచి అడ్వాన్స్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అవి నాకు చేసి చూపించు. చెప్పు, న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయి. నువ్వు ఎక్కడైతే ఫోల్డర్ క్రియేట్ చేయాలో ఆ పర్టికులర్ ప్లేస్ లో రైట్ క్లిక్ ఇవ్వు, న్యూ ఫోల్డర్. ఫోల్డర్ క్రియేట్ అయిందా, దానికి ఏమైతే కావాలో ఆ నేమ్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయి. ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. దాని షార్ట్ కట్ డైరెక్ట్ గా కీబోర్డ్ లో కంట్రోల్ షిఫ్ట్ ఎన్ ప్రెస్ చేయి. ఇదిగో ఫోల్డర్ క్రియేట్ అయిందా అండ్ నేమ్ ఏదైనా ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేయి. ఫోల్డర్ నేమ్ చేంజ్ చేయి. ఏముంది, నువ్వు ఏదైతే నేమ్ చేంజ్ చేయాలనుకున్నా ఆ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ ఇవ్వు, రీనేమ్. ఏదైనా ఒక నేమ్ అనేది ఇవ్వు, రవి. లేదా దీన్ని డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటంటే సెలెక్షన్ చేసి కీబోర్డ్లో F2 ప్రెస్ చేయి, నేమ్ అనేది ఎడిట్ అవుతుంది. నేను ఇక్కడ గణేష్, ఎంటర్ ప్రెస్ చేయి. ఫోల్డర్కి నేమ్ చేంజ్ చేయడం కాదు, ఆ ఫోల్డర్ నేమ్ అనేదే ఉండకూడదు, బ్లాంక్గా ఉండాలి. అప్పుడు ఆ ఫోల్డర్ నేమ్ని ఎడిట్ చేయి. సెలెక్షన్ చేసి F2 అంటే నేమ్ ఎడిట్ అవుతుంది కదా. ఇలా ఎడిట్లో ఉన్నప్పుడే ఇప్పుడు కీబోర్డ్లో Alt నెంబర్ కీప్యాడ్లో ఉన్న కీస్ ప్రెస్ చేయి. Alt 255. ఇప్పుడు Alt వదిలేసేయి, బ్లాంక్గా వచ్చింది కదా, ఎంటర్ ప్రెస్ చేయి. ఇదిగో ఎలాంటి నేమ్ ఉండదు, బ్లాంక్గా ఉంటుంది. ఇప్పుడు ఫోల్డరే డిస్ప్లే అవ్వకూడదు, కానీ ఫోల్డర్ అనేది సెలెక్షన్ అవ్వాలి. ఏందే, ఫోల్డర్ హైడ్ అవ్వాలి, అదే ఫోల్డర్ సెలెక్షన్ చేయాలా? అవును. ఇప్పుడు ఈ పర్టికులర్ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ ఇవ్వు, ప్రాపర్టీస్లోకి వెళ్ళు, ఇక్కడ కస్టమైజ్, ఇక్కడ చేంజ్ ఐకాన్ క్లిక్ చేయి. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఐకాన్స్ ఉంటాయి, నీకు కావాల్సిన ఫోల్డర్ ఐకాన్ చేంజ్ చేసుకో. లేదు నువ్వు బ్లాంక్గా కావాలన్నా కాబట్టి, ఇది ఇక్కడ బ్లాంక్గా 3 ప్లేసెస్ ఉన్నాయి, ఇందులో ఏదైనా ఒక ప్లేస్ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయి. అప్లై, ఓకే. ఇదిగో మౌస్ పాయింటర్ ఇక్కడికి వెళ్ళంగానే ఆటోమేటిక్గా ఇక్కడ సెలక్షన్ అవుతుంది. చూడు, ఫోల్డర్ అనేది హైడ్ చేసావు కానీ ఇక్కడ సెలక్షన్ అవుతుంది. దీన్ని నువ్వు మూవ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని ఓపెన్ చేయంగానే ఇదిగో ఫోల్డర్ ఓపెన్ అయిందా లేదా. ఇందులో ఏదైనా వేరొక ఫోల్డర్స్ని ఫైల్స్ని స్టోర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ పెన్ డ్రైవ్ అనే డేటా ఉంది, ఫోల్డర్ ఉంది, డైరెక్ట్గా ఇందులో మూవ్ చేశాను, క్లోజ్ చేశాను. అండ్ ఇక్కడ సెలక్షన్ చేస్తే ఆ ఫోల్డర్ అనేది సెలక్షన్ అయింది. అది ఓపెన్ చేస్తే అందులో పెన్ డ్రైవ్ అనే ఫోల్డర్ ఉంది. ఇలా సెక్యూర్డ్గా మనము ఫోల్డర్ని హైడ్ చేసుకోవచ్చు, కావాల్సినప్పుడు డైరెక్ట్గా సెలక్షన్ చేసుకోవచ్చు. మళ్ళీ అది నార్మల్గా రావాలంటే సెలక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళి కస్టమైజ్ చేంజ్ ఐకాన్, నార్మల్ ఫోల్డర్ ఐకాన్ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయి. అప్లై, ఓకే. ఇదిగో ఫోల్డర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఫోల్డర్ డిలీట్ చేయి. ఓకే, ఇక్కడ కంప్యూటర్స్ అడ్డా అనే ఫోల్డర్ ఉంది, డిలీట్ చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి డైరెక్ట్గా డిలీట్ అను, లేదా కీబోర్డ్లో డిలీట్ ప్రెస్ చేయి. డైరెక్ట్గా రీసైకిల్ మెనూలోకి వెళ్ళిపోతుంది, కావాలంటే దాన్ని తిరిగి తెచ్చుకోవచ్చు. అదేంటి, టెంపరీగా డిలీట్ చేసావా, పర్మనెంట్గా డిలీట్ చేయి. పర్మనెంట్గా డిలీట్ చేయాలంటే ఏముంది, సెలక్షన్ చేసి షిఫ్ట్ డిలీట్ ప్రెస్ చేయి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది చూపించింది, పర్మనెంట్లీ డిలీట్ దిస్ ఫోల్డర్. ఎప్పుడైతే ఎస్ అంటావో డైరెక్ట్గా పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది, ఎలాంటి రీసైకిల్ మెనూలో కూడా ఉండదు. ఓకేనా, ఇప్పుడు ఫోల్డర్ని లాక్ చేయి, కానీ ఎలాంటి సాఫ్ట్వేర్ యూజ్ చేయకూడదు అబ్బాయి. ఓకే, డెస్క్టాప్ మీద ఈ పెన్ డ్రైవ్ అనే ఫోల్డర్ ఉంది, ఇందులో చాలా డేటా ఉంది, దీన్ని లాక్ చేసేస్తాను. ఆ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ ఇవ్వు, ప్రాపర్టీస్లోకి వెళ్ళు, ఇక్కడ సెక్యూరిటీ అనే ట్యాబ్లోకి వెళ్ళు, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఈ థర్డ్ ఆప్షన్ని సెలక్షన్ చేయి, ఎడిట్ అనే బటన్ని క్లిక్ చేయి. మళ్ళీ అగైన్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఆప్షన్ని, థర్డ్ ఆప్షన్ని సెలక్షన్ చేయి, ఇక్కడ డెనీ ఈ చెక్ బాక్సెస్ మొత్తాన్ని సెలక్షన్ చేయి. అప్లై, ఎస్, ఓకే, ఓకే ప్రెస్ చేయి. ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్ అనే ఫోల్డర్ని ఎవరు డిలీట్ చేయలేరు, ఎవరు ఓపెన్ చేయలేరు. డబుల్ క్లిక్ చేయి, ఓపెన్ చేద్దామని చూస్తున్నావు, ఓపెన్ చేయలేరు. నువ్వు కంటిన్యూ అయినా ఓపెన్ అవ్వదు, రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ చేద్దామని చూస్తావు, కంటిన్యూ, డిలీట్ అవ్వదు. మళ్ళీ నార్మల్గా రావాలంటే రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళి సెక్యూరిటీలోకి వెళ్ళి అడ్మినిస్ట్రేషన్ ఎడిట్, అగైన్ అడ్మినిస్ట్రేషన్, ఇక్కడ ఈ డెనీ చెక్ బాక్సెస్ మొత్తాన్ని అన్సెలక్షన్ చేసి అప్లై, ఓకే, ఓకే. ఇప్పుడు ఈ ఫోల్డర్ని డైరెక్ట్గా ఓపెన్ చేయొచ్చు, ఎలాంటి సెక్యూరిటీ ఆప్షన్స్ ఉండవు. సింగిల్ ఫోల్డర్ని క్రియేట్ చేయడం కాదు, మల్టిపుల్ ఫోల్డర్స్ క్రియేట్ అవ్వాలి. ఒక 5 ఫోల్డర్స్, ఏబిసిడి అనే నేమ్తో 5 ఫోల్డర్స్ ఒకేసారి క్రియేట్ అవ్వాలి. ఏంట్రా నువ్వు తలకాయ తిప్పేటప్పుడు సౌండ్ వస్తుంది, ముందు అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. ఓకే అబ్బాయి, డెస్క్టాప్ మీద కంప్యూటర్స్ అడ్డా అనే ఫోల్డర్ ఉంది కదా, ఇందులోనే మల్టిపుల్ ఫోల్డర్స్ ఒకేసారి క్రియేట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇందులో ఒక నోట్ ప్యాడ్ ఫైల్ అనేది ఓపెన్ చేయి. నోట్ ప్యాడ్ ఓపెన్ చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి న్యూ టెస్ట్ డాక్యుమెంట్, అదే నోట్ ప్యాడ్ ఫైల్ క్రియేట్ చేసావు కదా. ఓకే, ఓపెన్ చేయి. ఇక్కడ నేనేం టైప్ చేస్తున్నా చూడు, MD స్పేస్ ఇవ్వు. నీకు 5 ఫోల్డర్స్ క్రియేట్ అవ్వాలి, ఏ నేమ్తో, ABCD అనే నేమ్తో. ఏ స్పేస్ ఇవ్వు, బి స్పేస్ ఇవ్వు, CDE ఇలా ఇచ్చేసి సేవ్ చేయి. ఫైల్ మెనూలోకి వెళ్ళు, సేవ్. ఆల్రెడీ సేవ్ చేసావు కదా, కానీ ఆ ఫార్మేట్ అనేది .txt ఫార్మేట్లో ఉండకూడదు. నేను నేమ్ చేంజ్ చేస్తున్నాను చూడు, రైట్ క్లిక్ ఇచ్చి రీనేమ్, ఓకే, ప్రసాద్ అనే నేమ్తో ఏదైనా నేమ్ ఇవ్వు, కానీ ఫార్మేట్ వచ్చి .txt కాకుండా .bat ఇలా ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేయి. ఎస్,
అప్పుడు ఆ ఫైల్ అనేది ఈ విధంగా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫైల్ని డబుల్ క్లిక్ చేయి. ఇదిగో ఫైవ్ ఫోల్డర్స్, నువ్వు చెప్పిన ఏబిసిడిఈ అనే నేమ్తో ఫైవ్ ఫోల్డర్స్ ఒకేసారి క్రియేట్ అయినాయి. ఏంటాడు అన్నీ చదువుతున్నాడు. ఇప్పుడు చెప్పు అతను, నాకు ఇక్కడ ఎక్సెల్లో డేటా ఉంది కదా, ఈ పర్టికులర్ నేమ్స్తో ఫోల్డర్స్ అనేది క్రియేట్ అవ్వాలి. ఏముంది, ఈ నేమ్ పక్కనే ఏం టైప్ చేస్తామంటే, ఫస్ట్ నేమ్ పక్కనే ఎండి స్పేస్ ఇవ్వు, డబుల్ కోట్స్లో ఫస్ట్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ అనేది టైప్ చేయి, గణేష్ డబుల్ కోట్స్ ఎన్జి. దీని తర్వాత కంట్రోల్ ఈ ప్రెస్ చేయి. ప్రతి నేమ్ పక్కన ఆటోమేటిక్గా ఈ విధంగా డేటా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయి, కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని డౌన్ యారో సింబల్ ప్రెస్ చేయి, లాస్ట్ నేమ్ వాటికి సెలక్షన్ అవుతుంది, కాపీ చేయి కంట్రోల్ సి. ప్రీవియస్గా నువ్వు క్రియేట్ చేసిన నోట్ ప్యాడ్ ఫైల్ ఉంది కదా, దాన్ని ఎడిట్ చేద్దాం. రైట్ క్లిక్ ఇచ్చి ఎడిట్, ఈ పర్టికులర్ నేమ్ని ఇది డిలీట్ చేసేసి డైరెక్ట్గా పేస్ట్ చేయి. ఓకే, ఇప్పుడు సేవ్ చేయి కంట్రోల్ ఎస్. సేమ్ ఫార్మాట్తో సేవ్ చేయి, డాట్ బిఏటి ఆల్రెడీ సేవ్ చేసే ఉంచాం కదా, క్లోజ్ చేయి. ఇప్పుడు ఈ ఫోల్డర్ని డబుల్ క్లిక్ చేయి. ఇదిగో ఎక్సెల్లో ఉన్న నేమ్స్ని బేస్ చేసుకొని ఆ నేమ్స్తో ఫోల్డర్స్ అనేది క్రియేట్ అయినాయి. అక్కడ ఒకవేళ 200 నేమ్స్ ఉన్నాయనుకో, 200 ఫోల్డర్స్ అనేది క్రియేట్ అయిపోతాయి. ఓకేనా, ఏంట్రా షాక్ అయ్యావా? నేను షాక్ అవ్వడం కాదు, ఇప్పుడు అడిగే చూస్తే నువ్వే షాక్ అవుతావు. మల్టిపుల్ ఫోల్డర్స్తో పాటు సబ్ ఫోల్డర్స్ కూడా క్రియేట్ అవ్వాలి. అంటే ఇక్కడ మల్టిపుల్ ఫోల్డర్స్ క్రియేట్ అయినాయి కదా, అందులో ప్రతి నేమ్లో ప్రతి ఫోల్డర్లో నాకు వాళ్ళకి సంబంధించిన బయోడేటా, అలా ఎడిషనల్ ఫోల్డర్స్ క్రియేట్ అవ్వాలి. ఏంటి రాదా? ఓకే, ఇక్కడ క్రియేట్ చేసే ప్రతి ఫోల్డర్లో మళ్ళీ సబ్ ఫోల్డర్స్ క్రియేట్ అవ్వాలన్నావు. ఇప్పుడు నేను ఎలా రాసినా చూడు, ఎండి స్పేస్ ఇచ్చి డబుల్ కోట్స్ స్టార్ట్ చేశాను, గణేష్ ఫార్వర్డ్ స్లాష్ సబ్ ఫోల్డర్ ఏదైతే ఉందో ఆ నేమ్ అనేది టైప్ చేయి. ఓకే, బయోడేటా మళ్ళీ డబుల్ కోట్స్ ఎన్ చేయి. ఇప్పుడు ఈ డబుల్ కోట్స్ దగ్గర నుంచి ఈ కంప్లీట్ టెస్ట్ని కాపీ చేసి డబుల్ కోట్స్ ఎన్ చేసిన తర్వాత స్పేస్ ఇచ్చి అక్కడ పేస్ట్ చేశాడు. ఓకే, అగైన్ మళ్ళీ స్పేస్ ఇచ్చి మళ్ళీ పేస్ట్ చేశాను. ఒక 3 సబ్ ఫోల్డర్స్ అనేది క్రియేట్ అవ్వాలి, అండ్ బయోడేటా అనే నేమ్తో. అలానే ఇక్కడ సెకండ్ సబ్ ఫోల్డర్ ఏంటి, ఆ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేయి, సేల్స్. అలానే థర్డ్ సబ్ ఫోల్డర్ ఏంటి, రీమార్క్స్. ఓకే, ఏదైనా కావచ్చు. ఇలా ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. ఇప్పుడు కంట్రోల్ ఈ ప్రెస్ చేయి. ప్రతి నేమ్కి టెస్ట్ అనేది ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఎంటర్ టెస్ట్ మొత్తాన్ని సెలక్షన్ చేయి, కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని డౌన్ యారో సింబల్ క్లిక్ చేయి, ఎంటర్ డేటా మొత్తాన్ని కాపీ చేయి కంట్రోల్ సి, అండ్ సేమ్ ఆ నోట్ ప్యాడ్ ఫైల్ని ఎడిట్ చేయి, రైట్ క్లిక్ ఇచ్చి ఎడిట్ అన్నాను, మొత్తాన్ని సెలక్షన్ చేయి కంట్రోల్ ఏ, అండ్ అక్కడే పేస్ట్ చేయి కంట్రోల్ వి, అండ్ డైరెక్ట్గా సేవ్ చేయి కంట్రోల్ ఎస్. బిఏటి ఫార్మాట్లో సేవ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఆల్రెడీ సేవ్ చేస్తున్నాం కదా, క్లోజ్ చేయి. ఇప్పుడు ఇదే ఫైల్ని డబుల్ క్లిక్ చేయి. ఇదిగో మల్టిపుల్ ఫోల్డర్స్ క్రియేట్ అయినాయి, అందులో సబ్ ఫోల్డర్స్ కూడా క్రియేట్ అయినాయి. ఫోల్డర్ ఐకాన్ కూడా చేంజ్ అయింది చూడు. ఇప్పుడు ఏ ఫోల్డర్ నేను ఓపెన్ చేసాను, అందులో బయోడేటా రీమార్క్స్ సేల్స్ అనే ఫోల్డర్స్ ఉంటాయి. ఓకేనా, అలానే ఇంకో ఫోల్డర్ ఓపెన్ చేసాను, అందులో కూడా 3 ఫోల్డర్స్ ఉంటాయి. అలా ఎన్ని ఫోల్డర్స్ అయినా మీరు సబ్ ఫోల్డర్స్గా క్రియేట్ చేయొచ్చు. ఓకేనా బాబు చెట్టి, నువ్వు నన్ను ఇన్ని క్వశ్చన్లు అడిగావు కదా, ఇప్పుడు నేను ఒక్క క్వశ్చన్ అడగనా? అడుగు. న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయి. న్యూ ఫోల్డరా, నువ్వు చెప్పిందే కదా, ఇప్పుడే చేస్తున్నాను చూడు. డైరెక్ట్ షార్ట్కట్ కంట్రోల్ షిఫ్ట్ అయ్యాను, లేదా రైట్ క్లిక్ ఇచ్చి న్యూ ఫోల్డర్. ఓకే, నేమ్ వచ్చి నేను ప్రసాద్ అనిస్తున్నాను. ఆగు, ఇక్కడ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నేమ్స్ మాత్రమే ఇవ్వు. ఇస్తాను, అవి జస్ట్ ఆల్ఫాబెట్సే కదా. ఓకే, ఏమున్నాయి నేమ్స్, పిఆర్ఎన్, ఓకే, ఏయుఎక్స్, COM1. ఏంటి పెద్ద నేమ్ తీసుకోవట్లేదు, అట్లుంటుంది మనతోని.